ఎస్ రామ్మోహన్ గారు, ఇదే డౌట్ అండి. అంటే ప్రభుత్వమే కనుక పూర్తిగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చుంటే, అంటే అవును మేము రాడార్ స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం, దీనివల్ల పర్యావరణానికి ఇంత హాని కలుగుతుంది, దానికి అనుగుణంగా మేము ఇతర చోట మొక్కలు నాటడమో లేకపోతే అడవుల్ని పెంచడమో లేకపోతే పర్యావరణానికి హితంగా ఏదైనా చేస్తున్నాం అని ఒక క్లారిటీ ఇస్తే పర్యావరణవేత్తల ఆందోళన ఉండదు అనేది ఒక డౌట్. ఇంకోటి ఏంటంటే, ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇదే భారతదేశం ప్రపంచ వేదికల మీదకి వెళ్ళినప్పుడు పర్యావరణ హితంగానే ఏ అభివృద్ధి జరిగినా జరగాలి, దానికి అనుగుణంగానే భవిష్యత్తు ప్రణాళికలన్నీ ఉండాలి అని చెప్తూ ఇక్కడికి వచ్చేసరికి దానికి పూర్తిగా భిన్నంగా ఇలా అడవుల్లోనే ఇటువంటివన్నీ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి హితంగా కాకుండా పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా వాళ్ళ అడవులు లేకపోతే వాళ్ళ చర్యలు ఉన్నాయనేది ఒక విమర్శ. సో వీటికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా మన శేషు గారు చేసిందని కొనసాగించి చెప్తాను. సస్టైనబుల్ డెవలప్మెంట్స్ కంటే ముందు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి మనకి. ఇది మేము అనుకోకుండా నేను ఎన్ఐఆర్డీ నుంచి అట్లాగే అపార్ట్ నుంచి మేము మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ మీద చెప్పాను. తర్వాత ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఆరో అంశం ఇది పర్యావరణం. ఖచ్చితంగా పర్యావరణ ప్రేమికులు ఎవరైనా కూడా, నేను గ్రీన్ పీస్ సంస్థతో కలిసి పనిచేసిన వాడిని, ఇక్కడ మనకు ఐడి బొల్లారం మెదక్ జిల్లా, పాత మెదక్ జిల్లా పటం చెరువు ప్రాంతంలో నక్కవాగు కాలుష్యంగా కాసారంగా మారిన దాని మీద మేము మెడికల్ కంపెనీస్కి వెళ్ళి దట్టబుద్ధి వచ్చాం. అంటే మొత్తం వ్యర్థం అంతా కూడా నదులో ఇడిస్తే, వర్షాలు పడేటప్పుడు విడిస్తే ఏమైంది అంటే వాళ్ళకు ఆ వాసన రాదు, వర్షం నీళ్ళు కలిసిపోతుంది. అట్లా మనం చూడాలంటే మరి పర్యావరణ విధ్వంసం జరుగుతున్న క్రమంలో పంచభూతాలను దోచుకుంటున్నాం. విజయ్ గారు పంచభూతాలు ఎక్స్ప్లైన్ చేస్తున్నాం. బొగ్గు తీయొద్దు, ఇప్పుడు సమృద్ధి ఇవ్వద్దు, ఏం తీయొద్దు మరి లెక్క అయితే నిజంగా చెప్పానంటే. కానీ వీటికి ఎట్లా దాన్ని ఎట్లా సస్టైన్ చేయాలి, ఏ రకంగా డెవలప్మెంట్ నును అభివృద్ధి నును ఈ పర్యావరణం ఎట్లా కాపాడుకోవాలి? సోలార్ లాంటి వ్యవస్థలు వస్తున్నాయి, దాని వల్ల కొంతైనా గానీ మనం మార్చుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఒకనాడు బొగ్గుతో నడిచే రైళ్లు ధూమ శకటం అన్నాం, ఇవాళ ఇదేందో కరెంటు తో నడుస్తుంది. రేపొద్దున హైడ్రో రైల్స్ వస్తున్నాయి, కొత్త యుగం మనకు. నీళ్లు వాటి వాళ్ళ పెట్రోల్ రెండు కలిసి నడుస్తున్నాయి రైళ్లు వస్తున్నాయి, అంటే హైబ్రిడ్ రైళ్లు వచ్చేస్తున్నాయి. నేనేమంటున్నాను, ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా సైన్స్ పరిశోధన జరుగుతున్నాయి. కొంతవరకు దీని పరిహారం అంటే పూర్తిగా చేయలేకపోవచ్చు, కానీ పర్యావరణ హితమైన ఇంజన్లు కానీ రకరకాల పారిశ్రామిక విప్లవం తర్వాత వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి కూడా. అందుకని నేనేమంటే ఇక్కడ దీన్ని వేరుగా చూడాలంటున్నాను. ఉదాహరణకు నేను చెప్పిన విధ్వంసం అంతా జరుగుతుంది, మెడికల్ హబ్గా హైదరాబాద్ మారింది, పెద్ద పెద్ద విధ్వంసం ఉన్నది చెప్పండి వాళ్ళ. కానీ ప్రపంచవ్యాప్తంగా మెడిసిన్స్ అని ఇక్కడి నుంచి తయారవుతున్నాయి, ఆఖరికి వ్యాక్సిన్ ఇస్తే తయారవుతున్నాయి. దీన్ని ఆపగలుగుతామా? ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా, ఇంతకుముందు విశేష గారు అన్నట్టు, ఎప్పుడు కూడా కొన్ని నిజాలను దాటవేస్తుంది ప్రభుత్వాలు. ఎప్పుడు కూడా దాన్ని బాగా చెప్తే బయటకు పోతే ఇంకో రకమైన అవస్థ కానీ దాటవేయడం కానీ అర్ధసత్యాలు అసత్యాలు ప్రచారం అవుతున్న దాన్ని కొంచెం దాన్ని అంబిగ్విటీ మెయింటైన్ చేస్తుంది. అంటే ఇటు కాకుండా అటు కాకుండా చెప్పి చెప్పకుండా చెప్తుంటది. అంటే మనకు అశ్వత్థామ హతాహత నరో కుంజరో అన్నట్టు చేస్తుంటది. కానీ ఇక్కడ రెండు వేరు వేరు చూడాలి. ఎట్లా అంటే మిగతా పరిశ్రమలు వీటి వల్ల పరిశ్రమల అధిపతులు ఏం చేస్తారంటే, తమ ఇప్పుడు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి, లేకపోతే మెడికల్ హాస్పిటల్ అయితే వాడు ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకోవాలంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే వాడు పెట్టకుండా ఏం చేస్తాడు, నదిలో ఇస్తాడు లేకుండా ఒక కాలువలో ఇస్తాడు. అది ప్రైవేట్ వాడు కనుక చేస్తున్నాడు, వాడిని ఏం అరికట్టలేకపోతున్నాయి ప్రభుత్వాలు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ కనుక ఇది వర్గం, నేవీ కనుక మూడు దళాల్లో అత్యంత ముఖ్యమైనది కనుక దీనికి 130 కోట్ల రూపాయలు ఆల్రెడీ డిపాజిట్ చేసిన వాళ్ళు, దీంతో పాటు 17 లక్షల చెట్లు పెడతామంటున్నారు. యాక్చువల్ గా అసలు నేనైతే వీటిలో ఈ రీప్లాంటేషన్ అనేది దుర్మార్గం అయింది. ఇంకోటి ఏం లేదు, రీప్లాంటేషన్ వల్ల చెట్టుకు 100,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఒక చెట్టును తీసి ఇంకో దగ్గర పెట్టు, దానివల్ల 100,000 రూపాయలలో 100 చెట్లు పెట్టవచ్చు, 1 రూపాయకు చెట్టు పెట్టవచ్చు. అంటే ఈ రీప్లాంటేషన్ అనేది పెద్ద ఆలోచన, అది వేరే దేశాల అభివృద్ధి చెందిన దేశాల మోడల్. అది మనం అట్లా కాదు, కేసీఆర్ గారు హరితహారం చేసిన దానిలో 150 చెట్లు దక్కినాయి. నేను మా ఊళ్ళో ఉదాహరణ చెప్తాను, ఫిబ్రవరిలో చెట్లు పెడితే దక్కుతాయా అని నేను విమర్శించిన, కానీ వాటికి నీళ్లు పోయించే క్రమంలో 85% చెట్లు దక్కాలని ఒక ఏర్పాటు చేస్తే మాకు పద్మనాభ రెడ్డి గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో చాలా పెద్ద ఉన్నత ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. ఆయన చెప్పారు, రామ్మోహన్ రావు గారు 85% చాలా కష్టం అండి, మేమే 75% పెట్టుకుంటాం ఫారెస్ట్ వాళ్ళమే, ఇది కష్ట సాధ్యం అన్నాడు. నేను 60% దక్కిన మంచిదే కదా అన్నాడు. అట్లా మనకు కొంత డిఫారెస్టేషన్ కంటే ఈ 10 ఏళ్లలో ఫారెస్ట్ పెరిగింది ఖచ్చితంగా. ఫారెస్ట్ కానీ ఊళ్ళలో హరితహారం పెరిగింది, 100% కాకపోవచ్చు, కానీ ఉన్న దగ్గర నాశనం చేస్తున్నాం కదా అని దానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే స్ట్రాటజికల్ పాయింట్ గా మూడు సముద్రాలకు మధ్యన, అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాల మధ్యన ఇది స్ట్రాటజిక్ పాయింట్, తప్పనిసరి ఇక్కడ పెట్టాల్సిందే. నేనంటుంది ఏంటంటే పర్యావరణ హితంగా ఎట్లా దీన్ని పరిస్తే బాగుంటుంది అని ఆలోచన చేయాలి. ఇప్పుడు తిరునల్వేలి కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ దీన్ని వాడాలి. లో ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉన్నాయో దీన్ని ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందా? అంతే ఒకసారి ఇప్పుడు మనకు విజయ్ గారు, మన సెల్ ఫోన్ పట్టుకుంటున్నాము, ఈ సెల్ ఫోన్ ఎంత విధ్వంసకరం అన్నది, ఈ సెల్ ఫోన్ వాడకుండా ఊరుకుంటామని. ఇప్పుడు ఎవరైనా మళ్ళీ వెనక్కి వెళ్తే ఆకాశవాణి వార్తలు వినాలి మనం, రేడియో టీవీ చూడొద్దు, ఏం చూడొద్దు, అంటే ఎక్కడికి పోతున్నాం మనం, ఎక్కడికి పోలేదు కదా.
దీన్ని ఏం చేయొచ్చు అంటే పరిహారంగా ఏం చేయొచ్చు. ఉదాహరణకు ఒక 35 ఏళ్ల క్రితం మేము ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి శేషు గారికి గుర్తు చేశాం. మంచి విషయం, గ్లోబల్ వార్మింగ్ మీద మాట్లాడితే చాలా మంది మమ్మల్ని తిట్టుకుంటూ పోయారు. వీళ్ళకి బుద్ధి లేదు, పని లేదు, 30 ఏళ్ళ తర్వాత ఏమైంది ఇప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు అన్నారు. కానీ వాళ్ళు గ్లోబల్ వార్మింగ్ మీద మాట్లాడుతున్నాం కదా, వార్మింగ్ మీద మాట్లాడుతున్నాం కదా. కనుక వచ్చే ప్రమాదాన్ని అరికు సూచిస్తూ వచ్చే ప్రమాదాన్ని అంటే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి అని చెప్పే బాధ్యత మనలాంటి వాళ్ళకి, మన మీడియా సంస్థలు మీది మాది మనందరి మాది. కానీ దీన్ని ఎట్లా తగ్గించవచ్చు అని ఆలోచించకపోతే అభివృద్ధిని మొత్తం ఆపేస్తానంటే నర్మదా వ్యాధి ఆందోళన లాగా మారిపోతుంది. నర్మదా వ్యాధిలో ఏం జరిగింది ఇప్పుడు బహుగుణ గారు కానీ ఇతరత్ర వాళ్ళందరూ కానీ ఏం చేసిండ్రు, దాన్ని ఆపే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఎందుకు మన దగ్గర కాలేశ్వరం ఇప్పుడు మీకు సిస్మిక్ జోన్ లో ఉన్నది, భూకంపం వస్తుంది అక్కడ పెడితే మరణ సాగర్ మీద. కాళేశ్వరం 3వ పైపు లైన్ పర్యావరణ హితం లేని ఎన్జిటీ పోయి చేంజ్ తెచ్చిన వాడు ఉన్నారు. కానీ అందరు కలిసి ఏమనుకున్నారు, ఈ నీళ్లు తెలంగాణ నీళ్లు లేకపోతే కష్టం, నీళ్లు నిధులు నియామకాల మీద నడిచింది కనుక దీన్ని కొంత పర్యావరణ హితంగా ఎట్లా చేయాలని ఆలోచన చేసిన కొంత నష్టమైంది కాదట్లేదు. ఇక్కడ ఈ మేము స్టేషన్ కు 3 మార్గాలు ఉన్నాయి పరిష్కారం అయిపోదాం. ఎట్లాగూ ఇటు పర్యావరణవేత్తల ఆందోళన సహజమైంది సమంజసమైంది అని అనుకుంటూనే ఈ రెండింటి మధ్యన అనుసంధానం ఎట్లా చేయాలి, ఈ రెండింటి మధ్యన ఒక వారధి ఎట్లా కట్టాలంటే మన లాంటి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే మొట్టమొదటి చెట్లు కొడితే ప్రత్యామ్నాయంగా ఆ చెట్లు పెడతారట, అది పెడతారా లేదా దాని మీద స్పష్టత ఇవ్వాలి. రెండోది ఏంటంటే ఈ లో ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దీన్ని దీని వల్ల కూడా ఎక్కువ ప్రమాదం అంటున్నారు. ఎందుకంటే 3000 కిలోమీటర్ల వరకు ఇది పనిచేస్తూ అంటారు, అంటే సముద్రం లోతులో ఉన్న జలంతర్గామి గురించి కూడా ఇది తెలుసుకుంటుంది అని అంటున్నారు. ఇంకోటి హైదరాబాద్ మనకు భౌగోళికంగా చూస్తే నిజమండి, పాకిస్తాన్ క్షిపణి మనకు హైదరాబాద్ దాకా రాదు, పాకిస్తాన్ విడిస్తే. చైనా క్షిపణి కొంచెం దూరం ఎక్కువ ఉన్నది, అయినా హైదరాబాద్ సేఫ్ లేదు అంటున్నాం. అందుకని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ డిఆర్డిఓ డిఆర్డిఎల్ అన్ని కూడా హైదరాబాద్ పెట్టడానికి కారణం అదే. కనుక ఇవాళ భౌగోళికంగా ఇక్కడ తప్ప ఇంకోటి ఏం లేదు. కొన్ని ఆస్థలు కూడా ప్రచారం చేస్తున్నారు, 11 రాష్ట్రాలు తిరస్కరించినాయని, ఎక్కడో ఏదో మూసివేయబడ్డదని. అందులో కొంత అసత్యం ఉన్నది, కొంత అవాస్తవం ఉన్నది అని అంటున్నాను. 11 రాష్ట్రాలు అంటే దక్షిణ భారతదేశంలో పెడదాం అనుకుంటే దానిలో 11 రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉన్నాయి, ఉన్నాయి 5 రాష్ట్రాలు అమ్మేది. అంటే ఇక్కడ ఏమైంది అంటే అవాస్తవాలు కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు. రెండోది దీని మతాన్ని కూడా, దీన్ని అంటే కుల మతాన్ని అంటే దేవుడిని కూడా కాబట్టి దాన్ని గుడి విషయంలో స్పష్టత 5 నిమిషాలు ఇవ్వచ్చు అయ్యా మీ గుడికి ఇక్కడ గుడికి మన పర్యావరణం. అసలు మోరోవర్ బీజేపీ పార్టీ కాబట్టి దాని గురించి పెద్ద ఆందోళన ఉండదు లేండి. నేను బీజేపీ టీఆర్ఎస్ కూడా అంటలేదు, మన కాంగ్రెస్ అంటలేను విజయ్ గారు. ఎందుకంటే మొన్నటి దాకా ఇప్పుడు నిజంగా ఇది మొదలైంది ఎప్పుడు, కాంగ్రెస్ హయాంలో మొదలైంది 2012లో ఈ ప్రతిపాదన. అంటే అప్పుడు కాంగ్రెస్ అధికారం ఉన్నది కేంద్రంలో, తర్వాత బీజేపీ గత 10 ఏళ్ళుగా ఉన్నది. ఇక్కడ నేను గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ఉన్నది 9 ఏళ్ళు 9 నాలుగేళ్ళు, ఇప్పుడు సంవత్సరం కావాల్సింది 11 నెలలు అవుతున్నది కాంగ్రెస్ పార్టీ వచ్చింది. పార్టీల గురించి ఆలోచించదు పార్టీల వాళ్ళు, అవకాశవాదులు వాళ్ళకి ఎట్లా వినుంటే అట్లా చేస్తారు. అందుకనే గురజాడ అప్పారావు గారు అంటారు, అంటే అభిప్రాయాలు మార్చుకునే వాడు రాజకీయ నాయకుడే కాదు పొమ్మన్నాడు కనీసం ఒక నాటకంలో అంటాడు. అందుకని వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటారు వాళ్ళ స్వార్థాల కోసం, కానీ మనం మార్చుకోవద్దు కదా. పర్యావరణ హితమైన కంపెనీలు రావాలి, పర్యావరణ హితంగా అభివృద్ధి జరగాలని మనం అందరం కోరుకుంటాం. ఇంకో డౌట్ శేషు గారు, సారీ రామ్మోహన్ గారు, ఏదైతే ఈ తెలంగాణ ప్రజల్లో పెద్దగా చైతన్యం లేదు, ఇటువంటి వచ్చినప్పుడు పర్యావరణానికి సంబంధించి తెలంగాణ ప్రజలు కావచ్చు స్థానిక ప్రజలు కావచ్చు పెద్దగా వ్యతిరేకించట్లేదు, పర్యావరణానికి సంబంధించి వీళ్ళకి పెద్దగా అవగాహన లేదేమో, ఎందుకంటే నల్లమలలో యురేనియం వచ్చినప్పుడు యురేనియం తవ్వకాలు జరుపుతామన్నప్పుడు నల్లమల స్థానిక ప్రజలు ఏ విధంగా వ్యతిరేకించారో ఆ వ్యతిరేకత ఇక్కడ కనిపించట్లేదు. అంటే బహుశా ఒకటి నావీ కాబట్టి, దేశానికి రక్షణకు సంబంధించింది కాబట్టి కొంతమంది సైలెంట్గా ఉండి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అంటే ఇక్కడ ప్రజలకు అవగాహన లేదు అనుకోవచ్చా, ఉంది అనుకోవచ్చా పర్యావరణం విషయంలో? తెలంగాణ ప్రజలకు అవగాహన లేదంటే మనల్ని మనం అవమానించుకున్నట్టు లెక్క. ఎందుకంటే నేను యురేనియం ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ దగ్గరకు వస్తుంటే నేను స్వయంగా వెళ్ళి ధర్నా చేసిన నేను ఒక నేనే నా చైతన్యం మొత్తం నాది అంటలేదు నేను శేషు గారు కానీ మనందరం కూడా. రెండో నల్లమల అడవులకు అది వేరు, ఇక్కడిది వేరు. రెండోది నేను చెప్పాను కదా 35 ఏళ్ల క్రితం మేము గ్లోబల్ వార్మింగ్ మీద అనేక సమావేశాలు పెట్టాం కదా. తెలంగాణ ప్రజలకు ఈ పర్యావరణం మీద ముఖ్యంగా వర్గ పోరాటం మీద చాలా అవగాహన ఉంది, కులగజ్జి లేదు ఇక్కడ. కనుక సమస్య లేదు, తెలంగాణ ప్రజలకు పర్యావరణం మీద ప్రేమ ఎక్కువ ఉంది, అసలు ఉద్యమాలు జరిగినాయి ఇక్కడనే జరిగినాయి అంటున్నారు. ఏ ఉద్యమం అయినా ఆఖరికి మీరు తెలంగాణ రైతాంగ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా చెట్లు నరికేది, అప్పుడు కూడా పర్యావరణ హితంగా ఉద్యమం జరిగింది. అందుకని కమ్యూనిస్ట్ పోరాటాలు కూడా ఇప్పటికి కూడా కమ్యూనిస్టులు కానీ కొంచెం హేతువాదులు కానీ ఒక పుట్టినరోజున చెట్లు పెడతారు ఇక్కడ. అందుకని నేను ఏమంటున్నాను, అది కొంచెం అనవసరమైన ఆరోపణ నేను అంటున్నాను విజయ్ గారు, అందుకని ఇక్కడ స్పందించదు. కనుక ఇక్కడ ఏంటంటే పర్యావరణ హితంగా ఉండాలనే ఉద్యమాలు మొత్తం ఇక్కడనే జరిగినాయి. ఇవాళ పటంజరు చుట్టుపక్కల పురుషోత్తం రెడ్డి గారు మేము అందరం కలిసి పర్యావరణ హితం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక్కడ దీని దేవని మీరు అనే సరిగ్గా మంచి పాయింట్ చెప్పారు విజయ్ గారు. ఏంటంటే
ఈ రాడార్ ఏదైతే నేవీ రాడార్ కనుక దీనికి కొంత లిమిటేషన్స్ ఉంటాయి, ఇక్కడ పెట్టాలనే ఉన్నది. అందుకనే కదా మూడు చోట్ల సరిగ్గా అక్షాంశాలు రేఖాంశాలు సరిగ్గా చూస్తే మూడు సముద్రాలకు, మన ద్వీపకల్పం, మన ద్వీపం కాదు, ద్వీపకల్పంలో మూడు భాగాలు. ఒకవేళ నిజంగానే కొన్ని చేయదలుచుకుని చేయలే వీళ్ళు, ఉదాహరణకు సునామీ హెచ్చరికల కేంద్రం ఎక్కడ ఉండాలి విజయ్ గారు? గతంలో ఉమ్మడి పాలకుల దుర్మార్గం వల్ల అది హైదరాబాద్ లో ఉన్నది. తిరుపతి జోనల్ ఆఫీస్ తిరుపతిలో ఓటు ఉండాలంటే జోనల్ ప్రమోషన్ కోసం పెంచుకున్నారు అధికారులు, ఇక్కడనే ఉంటున్నారు. చూస్తున్నాం కదా క్యాట్ నిన్న తలిపి కొడుతుంటే కూడా ఇవాళ హైకోర్టు వెళ్ళమని చెప్తున్నారు. ఎందుకు తెలుసా? మీకు రెండు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి. గురగజ్జి ఉన్నది, అక్కడ మేము ఇమడలేము పోయి హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్. రెండు రకాలుగా జనారణ్యంలో ఉంటే ఎవరికి తెలియకుండా బతకవచ్చు, అవినీతి చేసినా ఎవరు పట్టించుకోడు. రెండోది కానీ వెళ్ళి వెళ్ళి మార్పు తీసుకురావాల్సిందే వాళ్ళు కదా, వాళ్ళని పంపించేదే కదా. చెప్తున్నాను గాంధీ శేషి గారు, విజయ్ గారు, నేను అందుకే చెప్పాను చాలా ప్రమోషన్ల కోసం జోనల్ ఆఫీసులు పెంచుకున్నారు. తిరుపతిలో ఉన్న జోనల్ ఆఫీస్ హైదరాబాద్ చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి విమర్శించిన ఉద్రేది మీకు, మీరు ఇక్కడ ఉండాల్సింది కాదు అక్కడికి పోవాలి. మీరు ఎక్కడైతే అభివృద్ధి లేదు అక్కడికి పోయి చేస్తారా అంటే ఆంధ్రప్రదేశ్ అర్ధపాతాళం దొక్కింది గత ఉమ్మడి పాలకులు, ఉమ్మడి అధికారులు కూడా అంటున్నారు. రెండు ప్రాంతాలండి, ఉమ్మడి పాలకుల వల్లే కదా అంటే తెలంగాణ అభివృద్ధి చెందలేదు, ఆంధ్ర అభివృద్ధి చెందలేదు, ఈ విధంగా గొడవలు. ఇప్పుడు విజయనగరం ఎంత అధ్వానంగా ఉంది, మనకు మనకు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ అక్కడ టాపిక్ వేరే. కానీ నేను చెప్తున్నాను ఏంటంటే, ఈ పాలకులు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ సమస్య ఇక్కడ, ఇక్కడ సమస్య అక్కడ చూపి కాలం వెళ్ళబోచ్చు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు వేరే, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ రాడార్ స్టేషన్లో మూడు విషయాలు స్పష్టం చేయాలి గవర్నమెంట్. ఒకటి, మళ్ళీ గ్రామ సభలు పెట్టాలి, నేను డిమాండ్ చేస్తున్నాను. గ్రామ సభలు ఎలాంటి పోలీసు భద్రత లేకుండా, బందోబస్తు లేకుండా అందరినీ స్వేచ్ఛగా అక్కడ రమ్మనాలి. 54 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాలి. వాళ్ళ అభిప్రాయం విందాం సార్, నష్టం ఉంది. ఇప్పుడు ఆయన గుడి నా గుడికి పోనిస్తలేరు అంటాడు, దాని సమాధానం చెప్పు. ఒక ఆయన ఏమంటాడు, దీని వల్ల బాగా నష్టం అయింది అంట, ఏంది అంటాడు. తెలుసు, తెలిస్తే ఒక మాట అంతే కదా, అసలు స్థానిక ప్రజల అభిప్రాయం అయితే ఖచ్చితంగా ఉండాలి కదా అక్కడ పెడుతున్నప్పుడు. అదొకటి. రెండోది ఏంటంటే, అక్కడ ఆల్రెడీ 300 మంది నివసించడానికి వీలుగా ఒక టౌన్షిప్ వస్తుంది, ఓ స్కూల్ వస్తుంది, ఒక 2000 మంది 3000 మంది చదవడానికి స్కూల్ వస్తుంది. ఇవన్నీ వస్తున్నప్పుడు వీళ్ళకు లేని ఏదైతే ఎవరు బయట నుంచి వస్తున్నారు వీళ్ళందరూ కదా, కేంద్రీయ విశ్వవిద్యాలయ వ్యవస్థ ఒకటి, ఇన్నేవి వాళ్ళది, ఇవన్నింటిలో లేని అభ్యంతరం ఏంటనేది. ఇప్పుడు కూడా అభివృద్ధికి పర్యావరణ విధ్వంసానికి ఈ రెండింటి మధ్య లంకె కుదించాలంటే కొన్ని కొన్ని వస్తే కొంత లాభం, కానీ 100,000 మందికి ఉద్యోగం దొరికి 100,000 మందికి మేలు జరగదు. 100,000 మందికి ఎందుకు ఉంటుందిలేండి ఆ ప్రాజెక్ట్ వల్ల? నేను ముగిస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే, ఎప్పుడు కూడా పర్యావరణానికి ఉన్న అభివృద్ధికి మధ్య లంక కుదించడంలో ఎంత తక్కువ వీలైతే అంత పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతూ చేయాల్సిన పని ఉంటది. ఎట్లాంటిది లేకుండా నీకు దెబ్బగలవద్దు అంటే ఈ పాలు పటవా రెండు కాపాడుకోవాలి, పాలన కాపాడుకోవాలి, పటవాన కాపాడుకోవాలి. తీవ్రత తగ్గించడం తప్ప వేరే మార్గం లేదంట. ఇప్పుడు ఇంకోటి మన చేతిలో కూడా లేదు. ఆల్రెడీ విశేష గారు ఇంతకుముందు చెప్పారు, ఇప్పటికీ ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకరిస్తున్నది, ఇది జరుగుతుంది. జరిగే క్రమంలో వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తే నేను చెప్పిన మూడు మార్గాలు, చెట్లకు చెట్లు ఉండాలి, పర్యావరణం రక్షించాలి, అట్లా ప్రజలకు పునరావాసం అవసరం అయితే వీళ్ళు పునరావాసం కల్పిస్తాం అంటున్నాం, అది చేయాలి, ఈ గుళ్ళు గోపురాల గురించి మాట్లాడాలి. దాంతో అన్ని అది చిన్నదే కావచ్చు, అని ప్రజల మనోభావంతో సంబంధించింది కనుక. నాలుగోది ఏంటంటే, ఈ రాడార్ స్టేషన్ చుట్టూ ఉన్న ఏ ప్రాంతాన్ని రక్షించుకునే క్రమంలో ఇంకా రిజర్వ్ ఫారెస్ట్ కు ఇంతకింత ఎక్కడనే వేరే ప్రత్యామ్నాయ మార్గం కూడా చూపించాలి. నదుల విషయంలో చాలా పొరపాట్లు చేస్తున్నారు. నదుల విషయంలో కాకినా వేరు, మూసీ నది వేరు. మూసీ నది మీద తుపాకీ పెట్టి పేల్చే ప్రయత్నం టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తుంది.